రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చేది కాకుండా 20,000 వరకు ఇచ్చేటగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. నాకు నమ్మకం లేదురా, ఏమనుకో. ఆడ బిడ్డ నిది నెలకు 1500 రూపాయలు మీ అన్న మీకు వరం ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ. సొంత అమ్మకు అన్నం పెట్టని వాడు చిన్నమ్మకు బంగారు గాజులు చేస్తారంటే. ఈ రోజు హామీ ఇస్తున్నాను, తల్లికి వందనం కింద. చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఉన్నాడట, అతనేమో సొంత అమ్మ అడుగుతే అన్నం పెట్టడు. సంవత్సరానికి ప్రతి ఒక్క బిడ్డకి 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. కానీ చిన్నమ్మకేమో బంగారు గాజులు చేస్తానన్నాడట. 15,000 మందిని పిలిచాం భోజనానికి, ఈరోజు మీటింగ్ కి 100,000 మంది వచ్చారు. 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. మధ్యాహ్నం ఫోన్ చేసింది, 100,000 మంది ఫోన్ చేశారని ఇప్పుడే రికార్డు చెప్తున్నారు. ఎవడు నమ్మడం లేదు. నేను నమ్మను. నమ్మతురా, అడుగుతు. పేదవాడు ఎవడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ధనికుండి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నువ్విచ్చే ఒక సెంటు నా శ్మశానానికి సరిపోతుంది, తమ్ముళ్ళు సమాధికి సరిపోతుంది. పేదవాడి పక్షాన తెలుగుదేశం పార్టీ ఉంటుందని మీ అందరికి హామీ ఇస్తున్నా. సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించా. మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్, 150 కే సిలిండరు, ఉచిత రంగుల టీవీలు. చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల్లో చాలా ప్రధానంగా ఆల్ ఫ్రీ వాగ్దానాలు చేశారు. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు. తెలుగు వాడివి, అందరూ తెనాలి వాడివి, నాకు రెడ్డి కడతావా? నీకు ఫ్రీ ఫ్రీ ఫ్రీ, నమ్మకం ఉందా మీకు? నరకాసురుణ్ణి అయినా నమ్మండి, చంద్రబాబును మాత్రం నమ్మొద్దు. తెలుగుదేశం పార్టీకి విశ్వసనీయత ఉందా? నరకాసురుడునైనా నమ్మచ్చేమో కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాత్రం నమ్మద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడు నమ్మడం లేదు, మాకు కూడా నమ్మకం లేదు, మా కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ముఖ్య నాయకులు అధికారం లేనప్పుడు ఈ సోదంతా చెప్తారు.